నమస్కారం. నా పేరు సురేష్ బాబు. ఇంతకుముందు నా వీడియోలు కొన్ని చూసి ఉంటారు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి కొన్ని విషయాలు మాట్లాడాను ఇంతకుముందు. అదేవిధంగా ఈరోజు టాపిక్ ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి కొత్త చీఫ్ మినిస్టరు మొత్తం ఇండస్ట్రీస్ అని పెడతాము, దానికి ఆస్ట్రేలియన్ డెలిగేషన్ ఒకటి వస్తూ ఉంది, ఇట్లా కొన్ని రకాల స్టేట్మెంట్లు ఇచ్చి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతోంది. ఈ వైఎస్ఆర్సీపీని చూసి లేకపోతే ఈ చీఫ్ మినిస్టర్ జగన్ రెడ్డిని ఆయన మీద ఉన్నటువంటి 42 కేసులుని చూసి ఎవడు రావాడు ఇక్కడ పెట్టుబడి పెడతానికి, అవన్నీ కూడా కంప్లీట్గా మోసం, కంప్లీట్గా అబద్ధం. ఈ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే, అంటే చాలా గట్టి సమాచారం నా దగ్గర ఉంది, వీళ్ళు ఏం చేశారంటే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డికి తాలూకు హెంచ్ మెన్లందరూ కూడా ఈ గుంటూరు జిల్లాలో దొనకొండ దగ్గర బాగా ల్యాండ్ ఎక్వైర్ చేశారు. విపరీతంగా దగ్గర దగ్గర ఒక 70,000 ఎకరాల దాకా ఎక్వైర్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ముందే సమాచారం అందింది ఏంటంటే, మనం గ్యారంటీ గెలుస్తాం, ఎందుకంటే రూరల్ ఏరియాలో వాళ్ళకి మంచి ఇన్ఫ్లుయెన్స్ దొరికింది. ఎందుకంటే ఈ మాలమాదిగల ఓట్లు, ఈ క్రిస్టియన్ ఓట్ అంతా కూడా ఓట్ బ్యాంక్ మనకి ఈసారి ఓటు వేస్తున్నారని చెప్పి వాళ్ళకి బాగా తెలిసిన తర్వాత వాళ్ళు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇక గెలుస్తున్నాం మేము అని చెప్పి. అందుకని ఆ టైంలో వెళ్ళి ఈ దొనకొండ చుట్టుపక్కల మొత్తం ఎక్వైర్ చేశారు. అందుకని జగన్ రెడ్డి కూడా ఏమీ స్టేట్మెంట్లు ఇవ్వలేదు, ఏంటి అమరావతి గురించి నేను అది చేస్తాను ఇది చేస్తాను. ఎందుకంటే తెలుసు అమరావతి దగ్గర కనుక చేస్తే వాళ్ళ ఓన్ కమ్యూనిటీకి లేకపోతే వాళ్ళ ఓన్ హెంచ్మెన్లకి వాళ్ళకేమీ బెనిఫిట్ రాదని. అందుకని మొదటి నుంచి కూడా ఈ గూడు పుటాణితోనే ఈయన ముందుకెళ్తున్నాడు. అక్కడ ఎక్వైర్ చేసి ఇప్పుడు అందరినీ ముంచడానికి అక్కడ ఇండస్ట్రీలు వస్తున్నాయని, ఆస్ట్రేలియా అని లేకపోతే న్యూజిలాండ్ అని లేకపోతే చెకోస్లోవేకియా అని ఏదో పేర్లు చెప్పి మొత్తం మీద అందరితోనూ కొనిపిస్తానికని చెప్పి ఈయన ప్రయత్నం అక్కడ. ఇది ప్లాన్ ఏ. ప్లాన్ ఏ ప్రకారం ఏంటంటే, ఏదో రకంగా మోసం చేసి అక్కడ ఇండస్ట్రీలు వస్తున్నాయని చెప్పి ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని అదని ఇదని ఏదో ఒకటి డిక్లేర్ చేసి ఆ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ మీకు అలాట్ చేస్తామని చెప్పి పిలిచి దాదాపు 199 మంది నా ఉద్దేశంలో ఆ ల్యాండ్ అలాట్ చేసే వాళ్ళందరూ కూడా రెడ్డి కమ్యూనిటీ వాళ్ళే అయి ఉంటారు, దానికి ఏమీ నాకు డౌట్ లేదు. సో అలాట్ చేయించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ని మళ్ళీ వాళ్ళు రూపాయి ఎక్కువకి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకుంటాం. తర్వాత ఆ చుట్టుపక్కల ఈ రియల్ ఎస్టేటు లేఅవుట్లు చేసి ఈ ఎవరైతే ఇప్పుడు ఈ ఈ రాజశేఖర రెడ్డి బంధుమిత్రులు అంతా ఉన్నారో వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళకి అంటగట్టి, ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ ఎస్టేట్ వస్తుంది ఇక్కడ కాబట్టి మీరందరికీ ఇళ్ళు, ఒక 150,000 మంది లేదా 2 లక్షల మందికి ఇక్కడ ఇళ్ళు కావాలి అని చెప్పి ఈ ల్యాండ్ అంతా కూడా లేఅవుట్లు చేసి అమ్మేసుకుని వాళ్ళు మొత్తం క్యాష్ అవుట్ చేసుకుంటారు అనేది ఇది ప్లాన్ ఏ. ఇది కనుక ఫెయిల్ అయిన పక్షంలో ప్లాన్ బి ఉంది. ప్లాన్ బి ఈజ్ వెరీ సింపుల్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పళ్ళెంలో పెట్టినటువంటి అన్నం వడ్డించిన పళ్ళెం ఉంది ఇక్కడ అమరావతి అనేది. సో అది ప్లాన్ బి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల ల్యాండ్స్ అన్ని ప్రైసెస్ అన్నిటి కూడా డిప్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ స్టేట్మెంట్లను ఇచ్చి ఇక్కడేం మేమేమి చేయం ఇక్కడ అని చెప్పి మొత్తం మీద ఈ రైతులని వాళ్ళని లోబరుచుకొని వాళ్ళు ఎవరైతే నిలబడలేరో, ఎందుకంటే ప్రతి రూపాయి లేకుండా ఇవాళ ఒక మనిషి బతకాలంటే సంవత్సరానికి కనీసం 2 లక్షల రూపాయలు లేనిదే ఇక సామాన్య జీవి కూడా ఎవడో బతకలేడు. సో 2 లక్షలు 3 లక్షలు ఇంకా దానికంటే కొద్దిగా ఈ మోటార్ సైకిల్ ఇంకోటి ఉన్నవాళ్ళైతే ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంటే తప్పితే సంవత్సరానికి అంత అమౌంట్ కావాలా. సో ఆ రాజధాని చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు 1 లక్ష మంది ఉంటే కనుక ఆ 100,000 మందికి ఎంత కావాలి, 1 లక్ష x 2 లక్షలు దగ్గర దగ్గర 20,000 కోట్ల రూపాయలు ఆ చుట్టుపక్కల అంత అమౌంట్ జనరేట్ అయితే తప్పితే వీళ్ళు ఎవరు బతకలేరు. సో ఇటువంటి పరిస్థితి కాబట్టి మెల్లిగా వీళ్ళంతా కూడా ఎవరైతే ఆ ల్యాండ్ ఉంచుకోలేరో వాళ్ళు మెల్లిగా అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు మొత్తం ఈ ఎవరైతే ఈ రాజశేఖర రెడ్డి అనుయాయులు ఉన్నారో ఆ ల్యాండ్ అంతా కూడా ఎక్వైర్ చేసి దాని తర్వాత మళ్ళీ డిక్లేర్ చేసేది అమరావతిని మేము పూర్తిగా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ ఆ ల్యాండ్ని ఎక్కువ రేటుకి వచ్చిన వాళ్ళకి అమ్మేసుకుని చేయాలనే ప్లాన్ బిలో కూడా ఉన్నారు వీళ్ళు. ఇది నాకు పూర్తిగా నాకు తెలిసిన సమాచారం. కాబట్టి
ఇదంతా కూడా ఈ నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లోనే జరగబోతూ ఉంది ఇది. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల తర్వాత ఇంకా ఎట్లాగో YSRCP ఉండదు, ఈలోపే మొత్తం జగన్ రెడ్డి బహుశా జైలుకు పోవచ్చు, తర్వాత బీజేపీ చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ గేమ్ ప్లాన్ ప్రకారం ఏంటంటే జగన్ రెడ్డిని జైలుకు పంపించి తర్వాత ఆ జగన్ రెడ్డి పార్టీ YSRCP పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ బీజేపీకి తీసుకుని అప్పుడు బీజేపీ పార్టీ ద్వారా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసి దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలని, అప్పుడేంటి ఫండ్స్ అన్నీ తెచ్చి, అంటే అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఆంధ్రాకి అప్పుడు ఫండ్స్ ఇస్తుంది, ఇదిగో మేము డెవలప్ చేస్తున్నాం మాకు వచ్చింది కాబట్టి మేము ఇదిగో 10 కోట్లు ఇచ్చాం 100 కోట్లు ఇచ్చాం అని చెప్పి మొత్తం ఆ విధంగా బీజేపీని స్ట్రెంగ్తన్ చేయాలనే ఒక ప్లాన్ మీద ఈ అమిత్ షా అండ్ మోడీ కాంబినేషన్ వెళ్తున్నారు. దానికి గాను ఆల్రెడీ కొన్ని బీజాలు కూడా వేశారు కాబట్టి ఈ సుజన చౌదరి వీళ్ళందరూ కూడా తీసుకునే కారణం కూడా అదే. ఎందుకంటే వీళ్ళని ఈ కీలకమైన మనుషులను కొంతమందిని ఆల్రెడీ రిక్రూట్ చేయడం జరిగింది. సో మెల్లిగా అండర్గ్రౌండ్లో అంతా వర్క్ జరుగుతూ ఉంది. సో ఇది జరగబోతూ ఉంది కాబట్టి ఈ 2 సంవత్సరాలే ఈయన టైం ఉంది ఎవరికి, జగన్ రెడ్డికి. ఈ జగన్ రెడ్డి 2 సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు పెట్టిన ఖర్చులు ఏవైతే ఈ ఎలక్షన్స్కి కానీ పెట్టిన ఖర్చు ఉందో ఎమ్మెల్యేలు వాళ్ళు పెట్టుకున్నాయి అది మొత్తం రికవర్ చేయాలంటే ఇప్పుడు ఆ దొనకొండ ఒకటే మార్గం. కాబట్టి ఆ దొనకొండలో ఇండస్ట్రీస్ అని, లేకపోతే ఆస్ట్రేలియా అని, చెకోస్లోవేకియా అని, రొమేనియా అని, లేకపోతే చైనా అని పెట్టి, ఇదే చైనా వాళ్ళందరూ అక్కడికి వచ్చి చూసి, ఇదేం కొత్త కాదు, ఎందుకంటే చైనా వాళ్ళనే ఆ డెలిగేషన్ వస్తే ఆ డెలిగేషన్ తీసుకుని 2-3 చోట్ల తిప్పి అందులో మెయిన్గా వాళ్ళ యొక్క ఈ హౌసింగ్ సంబంధించిన గూడ్స్ పెట్టడానికి చైనీస్ కంపెనీస్ ఒక పెద్ద కన్సార్షియం వచ్చింది. అప్పుడు వచ్చి దొనకొండ చుట్టుపక్కల తిరిగి ఇక్కడ మేము పెట్టలేము, చైనా వాడి నేను పెట్టలేమని చెప్పి పారిపోయాడు అక్కడి నుంచి. వీళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చి పెడతారా, లేదా అమెరికా వాళ్ళు వచ్చి పెడతారా, అదేం జరిగే పని కాదు. కాబట్టి ఇదంతా కంప్లీట్గా మోసం. కాబట్టి మీరు తెలుసుకోండి, అందుకు పొరపాటున కూడా అక్కడ ఎవడో కూడా ఒక అంగుళం అనేది భూమి కొనొద్దని చెప్పి నా మనవి. ఓకే, ఎందుకంటే ఎప్పటికైనా కానీ అమరావతి క్యాపిటల్, వచ్చేది ఇక్కడే, జరిగే అభివృద్ధి ఇక్కడే. ఈ ప్రభుత్వం పోయి నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినా ఇంకో ప్రభుత్వం వచ్చినా లేకపోతే వీళ్ళకి కూడా వేరే మార్గమే లేదు అమరావతిని డెవలప్ చేయటం తప్ప. ఎందుకంటే ఈ వరల్డ్ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు వాళ్ళు ఏం చెప్పినా కానీ వాటితో సమస్య అది జరిగే పని కాదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఏదో పంటలు పండే భూమి అని, కానీ ఇప్పుడు కృష్ణా జిల్లా చూసుకుంటే కృష్ణా జిల్లాలో ప్రతి అంగుళమో పంటలు పండే భూమే. అటు గుడివాడ వెళ్ళండి, లేకపోతే మచిలీపట్నం, గొడ్డవల్లేరు, అంగళూరు, లేకపోతే పామూరు, ఇటు ఎటు చూసినా కానీ అంతా ఇది. ఎందుకంటే డెల్టా ల్యాండ్ ఇది. సో ఏ ఇండస్ట్రీస్ పెట్టినా కానీ లేకపోతే ఏది పెట్టినా కానీ ఆ డెల్టా ల్యాండ్లోనే పెట్టాలా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ పెట్టిన ల్యాండ్ అంతా కూడా, లేకపోతే రైస్ మిల్స్ కానీ ఇంకోటి కానీ పెట్టిన ల్యాండ్ అంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్ ఒకప్పుడు. ఇదంతా డెల్టా కృష్ణా నది నుంచి కొట్టుకొచ్చినట్టు ఒండ్రు మట్టి పేరుకుని సముద్రంలో ఫామ్ అయినటువంటి ల్యాండ్ ఇది. సో దాన్ని ఎవరు చేసేది లేదు, దట్స్ అ న్యాచురల్ ఫార్మేషన్. దానికి ఈ 30,000 ఎకరాలు పోయినంత మాత్రాన మనకు వచ్చే నష్టమేం లేదు. దానికి కావాల్సినంత పంట పండించుకోవడానికి వేరే భూమి పోవడంతో ఉంది. ఇది వ్యవసాయం చేయనటువంటి ఏమీ పని అట్లా కంప్లీట్గా వదిలేసిన భూమి 200,000 ఎకరాలు ఉంది. సో అది పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే నీరు రావటం, నీరు వస్తే కనుక ఈ భూమి కాదు అవతల మన కృష్ణా జిల్లాలో నూజివీడు కాడి నుంచి ఇటు దిగువ వరకు కూడా 2 కాదు 3 పంటలు పండించుకోవచ్చు. సో ఇక్కడ 30,000 ఎకరాలకి లో పోయిన పంట కంటే కూడా 10 రెట్లు పంట మనం పండించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అదేం పెద్ద సమస్య ఏం కాదు. ఇవాళ అసలు వ్యవసాయం చేసిన దాని మీద రైతులు 1 కోట్ల సంపాదించినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. ఎందుకంటే వర్ణ ఖర్చులకే రావట్లేదు అటువంటి పరిస్థితిలో ఉంది ఇవాళ. కాబట్టి రేపు క్యాపిటల్ డెవలప్ అయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం, ఉపాధి, బిజినెస్కి కానీ లేకపోతే ఉద్యోగానికి కానీ, ఎడ్యుకేషన్కి కానీ అన్ని అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇది మెడికల్ క్యాపిటల్ కింద డెవలప్ చేయాలనే ఒక బృహత్తరమైన ఆలోచన ఉంది. ఎందుకంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ మిగతా దేశాల్లో, అమెరికా కానీ, లండన్ కానీ, యూరోప్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ చూసుకుంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ, మెడికల్ ఖర్చు. అది కనుక ఇక్కడ మనం సిటీ డెవలప్ చేస్తే కనుక మెడికల్ సిటీ, ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉంటాయి. సో దాని గురించి చాలా మంచి మనకు అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ ఉన్నారు, యూనివర్సిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ముందు ముందు ఎప్పుడు డెవలప్ అయినా కానీ అమరావతే డెవలప్ అవుతుంది. కాబట్టి మీరు ఏ రూపాయి పెట్టినా కానీ మీరు అమరావతిలో పెట్టండి కానీ ఈ గుంటూరు కృష్ణా జిల్లాల మధ్యలో అది దాటి మాత్రం ఈ గుంటూరు విజయవాడ టౌన్కి మధ్యలో ఎక్కడ పెట్టండి కానీ మీరు ఈ దొనకొండ లేకపోతే
ఇడుపులు పాయ, అక్కడికి వెళ్తే కనుక మీరు కంప్లీట్గా మోసపోతారు కాబట్టి పొరపాటున కూడా పని చేయొద్దని చెప్పి నా రిక్వెస్ట్ మీకు. ఓకే, ఇంకోసారి మళ్ళీ కలుద్దాం.